नमस्ते स्टूडेंट्स, वेलकम टू माय चैनल नाना। मनमु लास्ट क्लास अटॉमिक स्ट्रक्चर कंटिन्यूशन लो ओके नेक्स्ट अटॉमिक मॉडल एमुंदो చూద్దాం। नेक्स्ट अटॉमिक मॉडल एमुंदो చూద్దాం। लास्ट क्लास लो मनम एमेम डिस्कस చేసాం नाना, डी ब्रोग्लीस वेव थियरी ఒకటి, తర్వాత హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఒకటి, ఇవి రెండు డిస్కస్ చేసాం కదా। सो ఈ రోజు మనము డిస్కస్ చేయబోయే మోడల్ ఏంటిది అంటే బోర్స్ సోమర్ఫెల్డ్ एटॉमिक मॉडल। एटॉमिक मॉडल अंटे एक्चुअली इदी प्रपोज चेसिंदी एवरु, ओके इदी प्रपोज चेसिंदी एवरु अंटे సోమర్ఫెల్డ్ అన్న। इदी प्रपोज चेसिंदी एवरु, इंट्रोड्यूस चेसिंदी एवरु, సోమర్ఫెల్డ్. देनिनी बेस चेसुकोनी इंट्रोड्यूस चेसारु, బోర్స్ అటామిక్ మోడల్ ఏదైతే ఉందో దాని ఎక్స్టెన్షన్ కింద ఇది ప్రపోజ్ చేశారు। బోర్స్ అటామిక్ మోడల్ ఏదైతే ఉందో దాంట్లోని కొన్ని పోస్టులేట్స్ తీసుకొని వాటిని ఎక్స్టెండ్ చేస్తూ ఇది సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ అటామిక్ మోడల్ ని ప్రపోజ్ చేశారు। అసలు ఈ అటామిక్ మోడల్ ప్రపోజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఏంటిదానా, ఫెయిల్యూర్స్ ఆఫ్ బోర్స్ మోడల్ కదా। బోర్స్ మోడల్ లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఒక ఫెయిల్యూర్ ని తీసుకున్నారు ఈయన। ఏంటిది అంటే స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, ఓకేనా, స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే సోమర్ఫెల్డ్ ఏం చేశారు అంటే హైడ్రోజన్ స్పెక్ట్రం ఏదైతే ఉందో, హైడ్రోజన్ స్పెక్ట్రం ఏదైతే ఉందో, ఓకే ఈ హైడ్రోజన్ స్పెక్ట్రం ని హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ తో, హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ యూజ్ చేసి, ఓకే హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ యూజ్ చేసి అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనకి ఏంటి అంటే ఒక లైన్ లేకపోతే రెండు లైన్స్ ఏవైతే అపియర్ అవుతున్నాయో అవి సెవెరల్ లైన్స్ కింద డివైడ్ అవుతున్నాయి అన్నమాట, క్లోజ్లీ స్పేస్డ్ లైన్స్। క్లోజ్లీ స్పేస్డ్ లైన్స్ అంటే వన్ లైన్ అపియర్స్ టు బి సెవెరల్ లైన్స్, ఓకే ఇవి ఇది ఏదైతే ఉందో, ఓకే ఈ సెవెరల్ లైన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పేసి అది ఫెయిల్యూర్ లో మనం చెప్పుకున్నాం కదా। సో ఆ ఫెయిల్యూర్ ని ఓవర్కమ్ చేయటం కోసం సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్ ని ప్రపోజ్ చేశారు, ఓకే। సో ఈ అటామిక్ మోడల్ లో మెయిన్ పోస్టులేట్స్ ఏంటో నేను ఇప్పుడు వన్ బై వన్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ తర్వాత మనం దీంట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం। దీంట్లో ఈ సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్ లో కూడా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం। సో దీనిలో ఫస్ట్ పోస్టులేట్, సో పోస్టులేట్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం చూడండి। దీనిలో ఫస్ట్ పోస్టులేట్ ఏంటి అంటే నాన్న, ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ యాటమ్ హ్యావ్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంట, ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే బోర్స్ ఏం ప్రపోజ్ చేశారు నాన్న, సర్క్యులర్ ఆర్బిట్స్ అని ప్రపోజ్ చేశారు కదా, ఓకే అండ్ ఆ సర్క్యులర్ ఆర్బిట్స్ ని ఎలా డినోట్ చేస్తాము, ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ అని చెప్పి డినోట్ చేస్తాం కదా। జనరల్ గా మనం ఆ ఎన్ ఏమంటాము, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు। ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో చూసాం ఇంతకు ముందు క్లాస్ లో। సో ఇది దీంట్లో ఫస్ట్ పోస్టులేట్ ఏంటిది నాన్న, సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్ లో ఫస్ట్ పోస్టులేట్ ఏంటిది, ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ యాటమ్ రీవాల్వ్ అరౌండ్ న్యూక్లియస్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఏంటిది ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటుందంట, ఓకే ఎలిప్టికల్ ఆర్బిట్ ఆర్బిట్ లో మూవ్ అవుతుంది అంట। సెకండ్ కి వచ్చేసరికి ఎప్పుడైతే ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నామో దానికి మనకి ఏమేమి ఉంటాయినా, 2 యాక్సిస్ ఉంటాయి ఎలిప్టికల్, సో ఎలిప్స్ ఏదైతే ఉందో ఎలిప్స్ దానికి ఎన్ని 2 యాక్సిస్ ఉంటాయి, 2 యాక్సిస్ ఉంటాయి వీటిలో ఏంటిది నాన్న, ఈ 2 యాక్సిస్ ఏంటిది, ఒకటి మేజర్ యాక్సిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి నాన్న, మైనర్ యాక్సిస్ అవునా। అండ్ దీంట్లో ఈ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ లో సర్కిల్ ఏదైతే ఎలిప్స్ ఉందో ఎలిప్స్ లో సర్కిల్ అనేది ఒక స్పెషల్ కేసు, ఓకే సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ అవునా, స్పెషల్ కేస్ ఇన్ ఎలిప్స్ అవునా,
సర్కిల్ ఇస్ ఏ స్పెషల్ కేస్ ఇన్ ఎలిప్స్ ఎప్పుడు నానా వెన్ మేజర్ యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ ఏంటి వెన్ మేజర్ యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు మేజర్ యాక్సిస్ ఏదైతే ఉందో అది మైనర్ యాక్సిస్ కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో ఓకే మైనర్ యాక్సిస్ కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు దాన్ని మనం ఏమంటాము సర్కిల్ అంటాం సర్కిల్ అని అంటాము సో దీంట్లో ఫస్ట్ పాస్ట్లేట్ ఏంటిది నానా ఎలక్ట్రాన్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది అంట ఎప్పుడైతే ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నామో తెలుసు కదా నాన్న మీకు చూడండి ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఎట్లాగైనా ఎలిప్స్ ఎలిప్స్ అంటే ఎలాగ ఉండేది దీనిలో లాంగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం మేజర్ యాక్సిస్ అంటారు ఏమంటారు మేజర్ యాక్సిస్ అంటారు మరి షార్ట్ గా ఉంది చూసారా దీనిలో దీన్ని ఏమంటాము మైనర్ యాక్సిస్ అంటాం మైనర్ యాక్సిస్ అంటాం అవునా మైనర్ యాక్సిస్ అంటాం ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే ఈ మేజర్ యాక్సిస్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ అయిందో అప్పుడు అది ఏమైపోతుంది సర్కిల్ అయిపోతుంది అప్పుడు ఏమైపోతుంది సర్కిల్ అయిపోతుంది అదే కదా సో సర్కిల్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ఎలిప్స్ వెన్ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి థర్డ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ the spectrum of hydrogen atom leda in order to explain behavior of electron in an atom behavior of electron in an atom it needs two quantum numbers ante bohr's edaithe propose chesaro aa bohr's edaithe propose chesaro n is equal to 1 2 3 ane 1 2 3 and so on edaithe propose chesaro aa oka quantum number anedi saripodu దీనిని ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ కనుక మనం అబ్జర్వ్ చేయాలంటే టూ క్వాంటమ్ నెంబర్స్ ఉండాలి ఓకే సో థర్డ్ పాయింట్ ఏంటి నాన్న టూ క్వాంటమ్ నెంబర్స్ నీడెడ్ ఓకే టూ క్వాంటమ్ నెంబర్స్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఓకే సో టూ క్వాంటమ్ నెంబర్స్ కావాలి అన్నారు దేని ప్లేస్ లో ఏదైతే బోర్స్ ఏదైతే బోర్స్ ఇచ్చారో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని ఆ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్లేస్ లో టూ క్వాంటమ్ నెంబర్స్ కావాలి ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ ఆర్బిట్ అరౌండ్ న్యూక్లియస్ ఓకేనా సో ఇక్కడ టూ క్వాంటమ్ నెంబర్స్ కావాలి ఓకే దీస్ టూ క్వాంటమ్ నెంబర్స్ ప్లేస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దీస్ టూ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నీడెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బోర్స్ క్వాంటమ్ నెంబర్ ఎన్ బోర్స్ క్వాంటమ్ నెంబర్ ఎన్ సో ఈ ఎన్ ప్లేస్ లో టూ క్వాంటమ్ నెంబర్స్ కావాలి అంట ఎన్ ప్లేస్ లో టూ క్వాంటమ్ నెంబర్స్ కావాలి అన్నారు ఓకే అదేంటిది ఈ ఎన్ తో పాటు ఇంకొక క్వాంటమ్ నెంబర్ కావాలి ఇంకొక క్వాంటమ్ నెంబర్ కావాలి ఆ క్వాంటమ్ నెంబర్ నే ఏమన్నారు అంటే ఆ క్వాంటమ్ నెంబర్ ని ఏమన్నారు అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏంటిది అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఇప్పుడు చెప్పారు కదా టూ క్వాంటమ్ నెంబర్స్ కావాలి అని చెప్పి థర్డ్ పాయింట్ లో సో ఫోర్త్ పాయింట్ లో హీ ఇంట్రడ్యూస్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై కే స్మాల్ కే తో డినోట్ చేస్తారంట ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ కే అండ్ ఓకే ఒకవేళ ఫిఫ్త్ పాయింట్ కింద రాసుకోండి సో దీస్ కే వాల్యూస్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతాయినా ఎన్ మీద డిపెండ్ అవుతాయి దట్ మీన్స్ K takes values from 1, 2, 3 and so on up to n. K takes values from 1, 2, 3, so on up to n. అంటే ఏంటిదన్నా K takes integers up to n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 ఉందనుకో K కూడా 1 ఉంటుంది. n is equal to 2 ఉందనుకోండి K ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1, 2 అంటే 2 ఉంటాయి. n is equal to 3 ఉంది అనుకోండి కేక ఏముంటాయి 1, 2, 3 అక్కడ వరకు ఉంటాయి అప్ టు n వరకు ఉంటాయి ఓకేనా ఇదేంటిది నాన్న ఫిఫ్త్ పాయింట్ k takes values from 1 and up to
n. Next वच्चे सर की छोड़ने, next point एंटी एंटे, the principal quantum number n. इकड़ एंटी दाना, इपड़ दीटलो, principal quantum number ये रहते उन्दो, the principal quantum number n, మరి n ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇక్కడ రాద్దాము n రిప్రజెంట్స్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ k రిప్రజెంట్స్ k అంటే ఏంటి నాన్న అజిముతల్ క్వాంటమ్ నెంబర్ సో k రిప్రజెంట్స్ లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఓకేనా సో n అనేది ఏంటిది నాన్న లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ని ఇండికేట్ చేస్తుంటే k అనేది ఏం చేస్తుంది లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ని ఇండికేట్ చేస్తుంది సో n by k is equal to ఏమని రాయొచ్చునాన లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఓకేనా ఇట్లా ఇండికేట్ చేశారు రైట్ ఇది సిక్స్త్ పాయింట్ రైట్ నెక్స్ట్ వచ్చేసరికి మరి ఇప్పుడు దీనికి n కి l కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా దాన్ని ఇప్పుడు చూద్దాం చూడండి సెవెంత్ పాయింట్ లో ఏంటి అంటే for example if you take n if n is equal to 3 if n is equal to 3 appudu manaki 3 values untai k ki enni untai nana k carries 1 2 3 okay na appudu n by k values enni ostai so n by k is equal to ekkada nunchi untai nana first 3 by 1 ఇది ఒక వాల్యూ ఉంటది నెక్స్ట్ 3 by 2 ఇది ఒక వాల్యూ ఉంటది నెక్స్ట్ 3 by 3 ఇది ఒక వాల్యూ ఉంటుంది ఇలా దీనికి 3 వాల్యూస్ ఉంటాయి ఎందుకంటేనా 3 డిఫరెంట్ కేలు కాబట్టి 3 డిఫరెంట్ కేలు కాబట్టి మనకి n by k వచ్చేసరికి ఎంత ఉంటుంది నాన్న 3 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి మరి 3 డిఫరెంట్ వాల్యూస్ ఏంటి మరి ఈ 3 డిఫరెంట్ వాల్యూస్ ఏంటి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటి నాన్న ఇదేంటిది n అనేది లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ k అనేది ఏంటిది n అంటే ఏంటి నాన్న లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మరి k అంటే ఏంటి లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ కదా ఇప్పుడు చూడండి ఒకవేళ n is equal to 3 ఉంది అనుకో ఓకే ఇది మేజర్ యాక్సిస్ ఇది ఎంత నాన్న 3 ఉంది అనుకోండి ఇప్పుడు మైనర్ యాక్సిస్ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది ఇదొక ఎలిప్ట్ అంటే దిస్ రిప్రజెంట్స్ ఏది నాన్న దీని వాల్యూ సో 3/1 అంటే 3 ఇది 1 ఇది సో ఇది ఒక ఎలిప్స్ వచ్చింది సెకండ్ వచ్చేసరికి ఏంటిది నాన్న ఇది 3 ఏ ఉంటుంది ఓకే ఇది 3 ఉంటే ఇది 2 ఉంటుంది అంటే ఏంటిదంటే నాన్న దానికి అది రేషియో అన్నట్టు తెలుసు కదా మీకు ఇది ఏంటిది రేషియో ఇట్లాగే రేషియో వస్తుంది సో ఇప్పుడు ఇది 3 ఉన్నప్పుడు ఇది 1 ఉన్నప్పుడు ఓకే సెకండ్ ఎలిప్స్ ఎలా వస్తుంది నాన్న మేజర్ యాక్సిస్ 3 ఉంటే మైనర్ యాక్సిస్ ఎంత ఉండాలి నాన్న 2 ఉండాలి మైనర్ యాక్సిస్ ఎంత ఉండాలి 2 సో ఈ కేసులో తీసుకుంటే ఈ మేజర్ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ మేజర్ యాక్సిస్ ఏదైతే ఉందో సెకండ్ది అది 3 అయితే మైనర్ యాక్సిస్ ఏదైతే ఉందో సెకండ్ది ఆ వాల్యూ ఎంత నాన్న 2 ఓకే 2 మరి థర్డ్ ఏమవుతుంది 3/3 అంటే అది స్పెషల్ కేసు అది సర్కిల్ అనుకున్నాం కదా సో థర్డ్ ఏంటిది నాన్న ఎగ్జాక్ట్ గా సర్కిల్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా సర్కిల్ ఉంటుంది ఈ సర్కిల్లో మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ అంటే ఇది 3 అయితే ఇది కూడా 3 సో దీన్ని బట్టి ఏమర్థమైంది నాన్న ఇది ఏదైతే బోర్స్ ప్రపోజ్ చేసిన ఆర్బిట్ ఏదైతే ఉందో బోర్స్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం ఏంటిది నాన్న n ఈజ్ ఈక్వల్ టు 3 లో ఒక్క షెల్లే ఉంటుంది ఒక్క ఆర్బిటే ఉంటుంది అవునా కానీ సోమర్ఫెల్డ్ ఏం చెప్తున్నారు ఈ వర్క్ ఆర్బిట్ కాదు n ఎంత నెంబర్ ఉంటే లోపల అన్ని
లోపల అన్ని ఆర్బిట్స్ ఉంటాయి. ఓకే, ఎన్ నెంబర్ ఎంత ఉంటే లోపల అంత అన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి, లోపల అన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అర్థమైందా? సో ఇట్లా ఈయన సో సెవెంత్ పాయింట్ లో ఇండికేట్ చేశారు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏంటంటే, ఎయిత్ పాయింట్ ఏంటి అంటే బై యూజింగ్ హిస్ థియరీ సోమర్ఫెల్డ్ ఏం చేశారంటే, బోర్స్ అటామిక్ మోడల్లో ఏదైతే ఎనర్జీ డెరివేషన్ ఉందో, ఎనర్జీ డెరివేషన్ గివెన్ బై బోర్స్ ఏంటిది నాన్న, ఎనర్జీ ఎంత ఎనర్జీ లెవెల్, ఓకే ఎనర్జీ ఆఫ్ ఎంత ఆర్బిట్ ఎంత ఇచ్చారు నాన్న, మైనస్ 2π² ఎం జెడ్ స్క్వేర్ ఈ పవర్ 4π m² హెచ్ స్క్వేర్, ఇదే కదా బోర్స్ ప్రపోజ్ చేసింది. అయితే ఫర్ హైడ్రోజన్ ఐటమ్ కి జెడ్ స్క్వేర్ ఎంత నాన్న, 1. ఓకే, సో ఫర్ హైడ్రోజన్ ఐటమ్ కి ఓకే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అప్పుడు జెడ్ స్క్వేర్ లేదు ఉండదు కదా, సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 2π² ఎం ఈ పవర్ 4π m² హెచ్ స్క్వేర్, ఇదేంటిది నాన్న, అకార్డింగ్ టు బోర్స్. ఇప్పుడు ఈయన ఏం చేశారు అంటే దీనిని కొంచెం మోడల్ రీమోడల్ చేశారు అనమాట, దీనిని కొంచెం చేంజ్ చేశారు అకార్డింగ్ టు హిస్ థియరీ. ఈయన థియరీ ప్రకారము ఈ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చారు అంటే, సో ఇదేంటి నాన్న, సోమర్ఫెల్డ్ ఎనర్జీ ప్రకారం ఏంటిది నాన్న, ఎనర్జీ ఆఫ్ ఎంత ఆర్బిట్ ఇది ఎట్లా ఇచ్చారు అంటే, మైనస్ 2π² ఎం ఈ పవర్ 4π n+k² ఇంటూ హెచ్ స్క్వేర్, అంటే ఏం రీప్లేస్ చేశారు, ఎన్ని ఎన్ ప్లస్ కే తో రీప్లేస్ చేశారు. జనరల్ గా చూడండి నాన్న, ఎన్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విచ్ ఇండికేట్స్ ఏంటిది, సైజ్ గురించి కదా, అదే అది ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ అని చెప్పి, ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ అని చెప్పి ఎన్ ఇండికేట్ చేస్తుంది కదా, అండ్ ఎన్ ఇండికేట్స్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ అని చెప్పి అనుకున్నారు కదా, అవునా? కానీ సోమర్ఫెల్డ్ ఏమంటున్నారంటే నాట్ ఓన్లీ ఎన్, ఆ రెండింటి యొక్క సమ్ తీసుకోవాలి ఎనర్జీ అనేది, ఓకే రెండింటి యొక్క సమ్ తీసుకోవాలి ఇప్పుడు ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అంటే ఏమంటారంటే, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ డిపెండ్స్ బోత్ క్వాంటమ్ నెంబర్స్ ఎన్ అండ్ కే, అంటే ఎనర్జీ ఏదైతే ఉందో ఏది ఆర్బిట్ది, ఆ ఆర్బిట్ యొక్క ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటారా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ మీద కూడా డిపెండ్ అవుతుంది, ఇది ఇది ఇచ్చారు, ఓకేనా? సో దీని ప్రకారము, సో ఈ పాస్టులేట్స్ ప్రకారం ఏంటంటే, ఆ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి లోపల 2 లైన్స్ 3 లైన్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్, క్లోజ్లీ స్పేస్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, ఓకేనా? సో ఈయన ప్రకారం ఏంటి, బోర్స్ ప్రకారం ఏంటి, నన్ను ఒకసారి చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇదే ఎగ్జాంపుల్ లో n=3 కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. బోర్స్ అటామిక్ మోడల్లో ఎగ్జాంపుల్లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది చూడండి, ఇది n=1 అనుకోండి, ఇక్కడ n=2 ఉంటుంది, ఇక్కడ n=3 ఉంటుంది, ఓకే. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది త్రీ నుంచి వన్ కి వచ్చిందో అప్పుడు మనకి ఒక లైనే వస్తుంది, అవునా? బట్ ఎప్పుడైతే ఈయన హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ యూజ్ చేసి వీటిని అబ్జర్వ్ చేస్తారో, దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇక్కడ n=3 లో ఒక లైన్ కాదు, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, n=3 లో ఒక లైన్స్ కాదు 3 లైన్స్ ఉన్నాయి, అట్లాగే n=2 లో ఒక లైన్ కాదు 2 లైన్స్ ఉన్నాయి, అట్లాగే n=1 లో ఆబ్వియస్ గా 1 ఉంటుంది, అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎన్ని లైన్స్ వస్తాయి, 1, 2, 3, మరి మూడు కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఎనర్జీస్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముండాలి, నీకు 3 లైన్స్ రావాలి, అంటే ఒక లైన్ అనేది ఏదైతే ఉందో అది 3 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది అని చెప్పి అన్నారు, ఓకే. సో అర్థమైందన్న ఈ కాన్సెప్ట్, ఇలా ఇలా ఈయన ఇప్పుడు పాస్టులేట్స్ ఇవ్వటం వల్ల
ఇక్కడ ఒక లైన్ కాదు, అది లోపల మరికొన్ని లైన్స్ తో స్ప్లిట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకేనా? ఇది మరి సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి, నన్న ఇక్కడ ఏం చెప్పుకున్నాము చూడండి, దీన్ని ఈ త్రీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది కదా. వన్ ఆర్బిట్ అనేది త్రీ ఆర్బిట్స్ కింద స్ప్లిట్ అవుతుంది, అంటే సెవెరల్ ఆర్బిట్స్ కింద స్ప్లిట్ అవుతుంది కదా. ఇది దీనిని ఏమన్నారు అంటే ఆయన దీస్ త్రీ ఆర్ సబ్ లెవెల్స్ అన్నారు, లేదా సబ్ ఆర్బిట్స్ అన్నారు. సబ్ లెవెల్స్, సబ్ లెవెల్స్, లేదా దీన్ని ఏమంటారు, సబ్ ఎనర్జీ లెవెల్స్. సబ్ ఎనర్జీ, ఎనర్జీ లెవెల్స్ అంటే ఈయన సోమర్ఫెల్డ్ సైంటిస్ట్ ఏమి ఇంట్రొడ్యూస్ చేశానన్న, సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటే ఒక ఆర్బిట్ లో ఇంకా సబ్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి, సబ్ ఆర్బిట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఈయన ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకేనా నాన్న, ఇది కాన్సెప్ట్ అర్థమైందా? తర్వాత దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటి, దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటి, రైట్, దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటి? డ్రాబ్యాక్స్ దేనిలో, సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్లో డ్రాబ్యాక్స్ ఏంటి? సో దీంట్లో చూస్తే, దీనిలో చూస్తేనేనా ఫస్ట్ ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఫ్రమ్ అబ్జర్వేషన్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ నుంచి, ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్, ఓకే, ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ అండ్ థియరిటికల్, ఫ్రమ్ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్, ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ దీస్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ క్లాసికల్ మెకానిక్స్, క్లాసికల్ లేదా క్లాసికల్ వేవ్ థియరీ, వేవ్ థియరీ ఏదైతే ఉందో అక్కడ నుంచి అనమాట, క్లాసికల్ వేవ్ థియరీ. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ నుంచి, అట్లాగే థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ క్లాసికల్ వేవ్ థియరీని బేస్ చేసుకుని మనకు ఏమొస్తుంది అంటే, ఓకే, కే వాల్యూ అనేది 1, 2, 3 అండ్ సోన్ ఎన్ కాదు, 1, 2, 3 అండ్ సోన్ ఎన్ కాదు, ఈ వాల్యూ ఏదైతే ఉందో అంటే సెకండ్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఏదైతే ఉందో అది 0, 1, 2, 3 అండ్ సోన్ ఎన్ మైనస్ వన్ వరకు ఉంటుంది, అండ్ సో ఆన్ ఎన్ మైనస్ వన్ వరకు ఉంటుంది. మళ్ళీ చూడండి నాన్న, ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ క్లాసికల్ వేవ్ మెకానిక్స్ యూజ్ చేసినప్పుడు కే వాల్యూ ఏవైతే ఉంటాయో, కే వాల్యూ అనేది 1, 2, 3 అప్ టు ఎన్ కాదు, కే వాల్యూ అనేది ఎక్కడ నుంచి ఉంటుంది అంటే 0, 1, 2 అండ్ సో ఆన్ ఎన్ మైనస్ వన్ వరకు ఉంటుంది. అయితే కే వాల్యూ అని చెప్పి ఆల్రెడీ సోమర్ఫెల్డ్ ఇచ్చేసారు కదా, మళ్ళీ ఇక్కడ ఈ వాల్యూ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి దీనికి ఎనదర్ నేమ్ ఇచ్చారు, దాన్నే ఎల్ అంటారు, ఎల్. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ని తర్వాత దేనితో చేంజ్ చేశారు, ఎల్ తో చేంజ్ చేశారు, అండ్ ఇట్స్ టేక్స్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1, 0 to n-1 ఈ వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ద న్యూ క్వాంటమ్ నెంబర్, ఇది ఏదైతే ఉంటుందో ఇదే కదా న్యూ క్వాంటమ్ నెంబర్ అనేది, యాక్చువల్లీ ఇది ప్రపోజ్ చేశారు. సో ద న్యూ క్వాంటమ్ నెంబర్, న్యూ క్వాంటమ్ నెంబర్ ఏదైతే ఉందో అది దేంతోనన్న, ఇట్ స్టార్ట్స్ విత్, స్టార్ట్స్ బై 0 అండ్ ఎండ్స్ విత్, దేంతో ఎండ్స్ అవుతుంది అన్న, ఎండ్స్ విత్ ఎన్ మైనస్ వన్. ఓకే, స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్, ఎండ్స్ విత్ ఎన్ మైనస్ వన్ బట్ నాట్ విత్ 1 and n. ఓకేనా? సో కొత్త క్వాంటమ్ నెంబర్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో అది 1 నుంచి n వరకు కాదు, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 and ends with n-1 అని చెప్పేసి తర్వాత ప్రూవ్ చేశారు అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి, సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి దిస్ థియరీ, ఈయన ఏదైతే స్పెక్ట్రమ్ ని, ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నారో, ఏంటి ఒక లైన్ అనేది సెవెరల్ లైన్స్ కింద కనబడుతుంది అని చెప్పారు కదా, సో ఆ సెవెరల్ లైన్స్ ఎన్ని అనేది కరెక్ట్ గా చెప్పలేకపోయారు ఇది. ఓకే, దీనికి ఏమొచ్చింది, ఇక్కడ 3 లైన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు n=3 నుంచి n=1 వచ్చినప్పుడు మనం చూసాం ఇప్పుడే 3 లైన్స్ వచ్చాయి కదా, కానీ అక్కడ 3 లైన్స్ కాదు, ఇంకా ఎక్కువ లైన్స్ ఉన్నాయి.
అక్కడ 3 లైన్స్ కాదు, ఇంకా ఎక్కువ లైన్స్ ఉన్నాయి. ఆ ఎక్కువ లైన్స్ ఎక్కడ నుంచి వచ్చాయి అనేది చెప్పలేకపోయాడు. సో నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ ఫైన్ స్పెక్ట్రమ్, ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్ ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఆ తర్వాత అండ్ ఆల్సో ఆల్సో నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ దట్ స్పెక్ట్రల్ లైన్స్, ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోరు. నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. స్పెక్ట్రల్ లైన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, ఓకేనా? తర్వాత అండ్ లాస్ట్ది ఇంకొకటి ఉంది నాన్న, అదేంటిది? లాస్ట్ డయాబ్యాక్ ఇంకొకటి ఉంది, అదేంటిది నాన్న? దిస్ వాజ్ అనేబుల్, ఇదేంటి నాన్న? ఆర్బిటల్ కాన్సెప్ట్ అనేది ఎగనెస్ట్ హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కదా, లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. సో లాస్ట్ పాయింట్ ఏంటి? ఆర్బిటల్ కాన్సెప్ట్ ఈస్ ఎగనెస్ట్ అన్సర్టనిటీ. సో ద పొజిషన్ అండ్ మొమెంటమ్, ద పొజిషన్ అండ్ మొమెంటమ్, పొజిషన్ అండ్ మొమెంటమ్ ఇది దేంట్లో ఉంటుంది? నా ఆర్బిట్ కాన్సెప్ట్ లో ఉంటుంది, అవునా? ద పొజిషన్ అండ్ మొమెంటమ్ మెజర్మెంట్, మెజర్మెంట్ ఈజ్ కాంట్రరీ టు, కాంట్రరీ టు ఏది నానా? అన్సర్టనిటీ ప్రిన్సిపల్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 డ్రాబ్యాక్స్ ఫ్రమ్ సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్. ఇది నానా ఈరోజు క్లాసు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నానా మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.